మహాభారతాన్ని పంచమ వేదం అంటారు ఎందుకంటే వేదాలలోని సారం ఇందులో ప్రస్ఫుటమవుతుంది అంతేకాదు అందులోని కొన్ని బలమైన పాత్రల ద్వారా వ్యాసుడు నేటి సమాజానికి అవసరమైన విషయాల్ని తెలియజేశాడు మహాభారతం ప్రకారం ధృతరాష్ట్రుడికి విదురుడు కూడా సోదరుడు విదురుడు పాత్రకు భారతంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఆయన గొప్ప ధర్మ కోవిదుడు అంతేకాదు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేసిన విజ్ఞానవేత్త విజయం సాధించడం అనేది ప్రపంచంలోని అతి క్లిష్టమైన విషయాల్లో ఒకటని గెలుపు కష్టం కాదు కానీ దాని నిర్వహణే కష్టమని చెప్పుకొచ్చాడు అయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా విజయం సాధించడం సులువని విదురుడు పేర్కొన్నాడు ఆ విదురునితి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తప్పనిసరిగా విజయం సాధించాలి అనుకుంటే ఆ అంశంపై లోతుగా పరిశోధన జరపాలి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంటేనే గెలుపు తధ్యమవుతుంది ఇక చేపట్టిన పనిలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మధ్యలో ఆపరాదు పని ప్రారంభించిన తర్వాత ముగిసేంత వరకు నిరాటంకంగా కొనసాగాలి కాలం విలువ తెలుసుకొని వ్యక్తి సగం ఓడిపోయినట్లే సమయపాలనతో గెలుపు సొంతం చేసుకోవచ్చు అనవసర విషయాలతో కాలయాపన చేయకూడదు ఉద్వేగాలను అదుపులో ఉంచుకునే వ్యక్తికి హృదయంపై నియంత్రణ ఉంటుంది దీనివల్ల ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుంటాడు కేవలం లక్ష్యాన్ని తప్ప ఇతర విషయాల్ని పట్టించుకోరు పర్వతాలను అధిరోహించే విధానం తెలుసుకోకుండా వాటిపై ప్రయాణం చేయరాదు హృదయం సంసిద్ధంగా లేకపోతే విజయం సాధించడం కుదరదు ఇక నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ కొత్త అంశం గురించి తెలుసుకోవడం చాలా మంచిది ఇది గెలుపునకు ప్రధాన సూత్రం నిరంతర అధ్యయనం ద్వారా విజయం సొంతమవుతుంది ప్రతి ఓటమి ఒక పాఠం అవుతుంది పట్టుదలతో నేర్చుకోకపోతే విజయాన్ని సాధించలేరు సంతోషంగా ఉండడం కూడా గెలుపుపై ప్రభావాన్ని చూపుతుంది అలాగే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత వేగంగా గెలుపు సొంతమవుతుంది దూకుడు పనికిరాదు ఆలోచనలు మీ చర్యల మీదే కాదు స్వీయ నమ్మకం నిర్ణయంపై కూడా ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి నిరాశాపూరిత ఆలోచనలు లక్ష్యాలపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి విభిన్న ఆలోచనలతో ముందుకు సాగితే సగం విజయాన్ని సాధించినట్లే ఇతరుల కంటే గొప్పవారే కానీ మీకు మీరే గొప్ప అని భావించకండి కష్టపడి పనిచేస్తే మీ నిబద్ధత స్థాయిని ప్రదర్శిస్తుంది అలాగే మీ వ్యక్తిగత పరిమితులను కూడా పరిరక్షించడానికి సహాయం చేస్తుంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి పరజ్ఞానం వీడితే విజయం మీ సొంతమవుతుంది మీపై మీకు నమ్మకం ఉండాలి ఏదైనా పని ప్రారంభించినప్పుడు మీకు మీరు ప్రేరణగా పొందాలి స్వయం ప్రేరణతో మొదలుపెట్టి విఫలమైనా కనీసం ప్రయత్నించామనే సంతృప్తి మిగులుతుంది ప్రణాళిక లేకుండా ఎందులోనూ విజయం సాధించలేం ప్రణాళిక కేవలం మెదడులో కాకుండా ఆలోచనలను ఒక పేపర్పై రాసుకోండి సాధించలేమనే భయాన్ని వీడాలి మీ పరిమితి మేరకు మీరు ప్రయత్నించాలి బద్ధకాన్ని విడిచిపెట్టాలి విరామం తీసుకుంటే విశ్రాంతి లభించదు కాస్త సమయం దొరికిన నిర్మాత్మక పనుల వైపు ఆలోచనలు కొనసాగించాలి విజయం సాధించిన వారి కథల్లో గొప్ప ఓటములు కూడా ఉంటాయి కాబట్టి ఓటమి గురించి ఎప్పుడూ ఆలోచించరాదు ఘోరమైన ఓటమి గెలుపునకు పునాది లాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పనికిరాదు దీనివల్ల ప్రేరణ తగ్గి విజయం సాధించటం కష్టమవుతుంది మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్టీవి మిస్టరీ.